मखनी गोभी तैयार कावास पदार्थ चूसम मखनी गोभी तैयार कावास पदार्थ कालीफ्लवर कप टमाटोल रे फ्रेश क्रीम पाव कप पचिमिपकायल रे कम तुप तीड़प अरक धनिया पड़ी टी स्पून जीलक्र पड़ी टी स्पून कसूरी मेति को मसाला दिन्सुल कोद्दिगा अल्लम वेल्लुल्लि पेस्ट ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు వెన్న 2 టేబుల్ స్పూన్లు తేనె కొద్దిగా రాగారు ఇప్పుడు రెడీ అయిపోయారు ఇది చూడండి టమాటో మంచి రెడ్ గా ఉంటే అది మంచి కలర్ మీ కలర్ అంతే ఇవొత అన్నమాట ఒకసారి వేసుకుంటా చెర్రీ టమాటోస్ కూడా వేసారు పచ్చిమిరపకాయలు కాజు అవి ఇవి రెండు వేసుకోవచ్చా అలాగా ఇన్ని వేసుకోవచ్చు గరం మసాలా दालचीनी चक्का बटर अल्लम वेल्लुल्लिपाय पेस्ट ईजीगा रेसीपी वच्चेस्तुंदि रेडी अयिपोतुंदि कोंचेम कारं कूडा वेसुकुंदा धनियाल पौडर कोंचेम जीलक्र पौडर పాలతో ఉప్పు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి కొంచెం మగ్గాలి టమాటో మగ్గాలి మెయిన్ గా సో కొంచెం మగ్గనిద్దాం మగ్గుతుంది సరే అవగరు తెగిల్ కొంచెం కదా కొంచెం చల్లార్చి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఓకే తెక చల్లారనిద్దాం ఓకే చల్లార్పింది రావు గారు సో ఇది స్ట్రెయిన్ చేసుకో మీకు కొన్ని టమాటో స్కిన్ ఏదైనా ఉంటే మీకు దీంట్లో వచ్చేస్తుంది ప్లస్ మీకు స్మూత్ గ్రేవీ అయిపోతుంది చాలా ఎందుకంటే దీంట్లో క్యాషూ నట్ ఆల్్రెడీ వేసాం కదా కొంచెం నీళ్లు పోసిచ్చట్ కొంచెం నీళ్లు పోయొచ్చు అలాగే ఇక్కడ ఇది పోసేయండి మళ్ళీ కొంచెం పోయండి పర్వాలేదు థిక్గా ఉన్నది చూడండి ఎంత ఇలా గరం మసాలా టమాటో స్కిన్ గ్రేవీ రెడీ అన్నమాట ఇది ఫైన్ మక్ని గ్రేవీ చూడండి అలా ఉండ ఉండాల కొంచెం థిక్ అవుతే ఇది కరెక్ట్ గా ఉంటదన్నమాట సో దగ్గర పడాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మీకు సీజనింగ్ ఎలా కావాలి కొంచెం కారం ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మంచి ఫ్లేవర్ మనకి చాలా బాగుంది చూడండి ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకుందాం మీకు చిన్న పీసులు అంటే చిన్న పీసులు ఇది ఉడికించేసుకున్నాను ఉడికించుకోవాలి అన్నమాట మీకు ఆప్షన్ ఏంటంటే కాలీఫ్లవర్ మీకు ఇంట్లో ఫ్రై చేసుకుంటాలో వేసుకోవచ్చు లేకపోతే ఇలా బాయిల్ చేసుకుంటే లేకపోతే మీ ఇంట్లో గ్రిల్లర్ అవన్నీ ఉంటాయి అనుకోండి తందూరి స్టైల్ లాగా చేసుకొని దీనిలో ఉప్పు కారం పెరుగు వేసుకొని కొంచెం కుక్ చేసుకొని దీనిలో వేసుకోండి అది ఇంకో టేస్ట్ వస్తుంది చాలా ఈజీ ఇప్పుడు మీరు మక్కని గ్రేవీ చూసారు కదా అన్ని గ్రేవీ కంటే మక్కని గ్రేవీ ఈజీ అన్నమాట థిక్ అవుతుంది చూసారా ఇది కూడా పీల్ చేసుకుంటుంది కదా కొంచెం కొంచెం బైట్ ఏంటంటే కలర్ వస్తారు ఇప్పుడు దీంట్లో కలర్ లేకుండా ఉంటుంది ఎంత కలర్ మంచి కలర్ అంటే టమాటోస్ మంచి రైప్ ఉంటే మంచి పండి ఉంటే మీకు చాలా బాగుంటుంది బటర్ బటర్ మక్కని అంటే బటర్ గ్రేవీ హనీ జస్ట్ ఎందుకంటే టమాటో పుల్లగా ఉంటాయి కదా కొంచెం హనీ వేస్తే మీకు లైట్ తీపి ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట కొంచెం కలర్ రావడానికి కొంచెం స్పైసీ కావాలంటే మీరు కారం కొంచెం కారం
కస్తూరి మేతి. కస్తూరి మేతి సేమ్ కస్తూరి మేతి ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి మీరు. మక్నీలో కస్తూరి మేతి అనేది డెఫినెట్గా ఉండాలి. అప్పుడే మీకు ఆ ఫ్లేవర్, ఇప్పుడు 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 ఒక ఫ్లేవర్ ఉంటుంది, కస్తూరి మేతి వేసినంటే ఇంకో ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. దానిలో కూడా రెండు రకాలు. ఇప్పుడు దీంట్లో ఇది రోస్ట్ చేయలేదు, రోస్ట్ చేసి వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. అది చూడండి, ఇప్పుడు ఫ్లేవర్ చూడండి, దగ్గర ఇక్కడ వచ్చి చూడండి ఫ్లేవర్. ఇప్పుడు కస్తూరి మేతి వేసినా నువ్వు ఎలా ఉంటుంది చూడండి, చూడండి దగ్గరకు రండి. ఓకే, ఆ కమదనం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క అంతే, ఫైనల్గా కొంచెం క్రీమ్. దీనికి పరాటాస్ కానీ రోటీ కానీ నాన్ కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే కారం ఉండదు, కమ్మగా ఉంటుంది. సో స్పూన్ ఇచ్చు. ఇప్పుడు చూడండి ఫ్లేవర్ మారిపోయిన కస్తూరి మేతి. రెస్టారెంట్స్ వచ్చి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మక్నీ గోబీ, థ్యాంక్ యూ. మక్నీ గోబీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మక్నీ గోబీ తయారీ విధానం, ముందుగా కాలీఫ్లవర్ ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో టమాటోలు, చెర్రీ టమాటోలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, మసాలా దినుసులు, వెన్న, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ వడగట్టి ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. దీన్ని కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, వెన్న వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తేనె, కారం, కస్తూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మక్నీ గోబీ రెడీ.